నడిచినటువంటి ఒక వ్యవహారము శ్రీపాదరావు గారిది. ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా గమనించండి, దాదాపుగా లాల్చి దూతి మిడలో పొడవైనటువంటి కండువా వేసి మూర్తి భవించినటువంటి ఒక చక్కటి దూతం శ్రీపాదరావు గారిది. ఆ శ్రీపాదరావు గారిని చూడగానే ఎవరైనా కూడా రెండు చేతులు జోడించి నమస్కరించేటువంటి ఒక వ్యవహారమైనటువంటి శారీరకమైనటువంటి ఆకృతి పెద్దలు స్వర్గీయ శ్రీపాదరావు గారిది. అటువంటి శ్రీపాదరావు గారు రాజకీయాల్లో ఉండి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మేము ఎన్నేసీలో పనిచేయడము మా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఆ మహానీయులు ఈ మారుమూల ఈ రాష్ట్రంలోనే మారుమూలటువంటి ప్రాంతంలో పనిచేస్తూ ప్రజా కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా కిరాతకుల దుశ్చర్యలకు బరి అయిపోయినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి లోనై ఈ మహానాయకుడు వారి చేతిలో చనిపోవడం అనేటువంటి అందరూ కూడా ఆక్రోషంతో ఆవేదన ఉన్నటువంటి సందర్భంలో మా నాన్న పనిచే ఇంత పనిచేసినా కూడా బీద వర్గాల కోసం మారుమూల పల్లెల అభివృద్ధి కోసం పనిచేసినా కూడా మా నాన్నగారు చనిపోవడం అనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో ఆ కుటుంబం ఉంటే ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తప్పకుండా నాయకుని యొక్క ఆశయాలను నెరవేర్చాలా అని మీతోటే సాధ్యమైనది అని చెప్పి మనందరం కూడా శ్రీధర్ బాబు గారిని వేడుకుంటే రాజకీయాలకు రావడం జరిగింది. అటువంటి శ్రీధర్ బాబు గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మరి మారుమూల పల్లెలు ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నాకు అవగాహన రావాలా, ఈ నియోజకవర్గము మా నాన్నగారి ఆశయాల సాధన కోసం నేను పనిచేయాలా, అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళిన తరుణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన ఒక వివాదస్పద వ్యక్తి వివాద రహితుడిగా అదేవిధంగా చదువుకున్నటువంటి వ్యక్తిగా నిరాడంబరుగా శ్రీపాదరావు గారి మరి ముద్దు బిడ్డగా వచ్చిన సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి లక్షణాలను బేరీజు వేసుకుని ఆ రోజు రాష్ట్ర నాయకత్వం కూడా మరి అనేక ఒడిదుడుకులు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒక యువ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పితే కాంగ్రెస్ పార్టీ బాగుపడి అధికారంలోకి తీసుకొస్తాడు ఆలోచనతోటి జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఆనాటి నుండి ఆయన ప్రస్థానం మొదలై ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ జిల్లాలోని మారుమూల పల్లెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండాని దినదిన ప్రవర్తన ముందుకు పోసుకుంటూ ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసిన నాయకత్వంలో ఒక ఈ జిల్లా ఈ నియోజకవర్గమైనటువంటి కార్యకర్తలే కాకుండా జిల్లా నలుమూల కూడా ఆయనకు అభిమానులుగా మారినటువంటి సందర్భాన్ని ఈ విధంగా గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి రాజకీయాలు అనేటువంటి ఉన్నాయి. శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి జనరల్ గా ప్రతిపక్షంలో మనం ఉంటే పాలక పక్షంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయన అడిగినటువంటి పనులు చేయకపోతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన సేవలు విప్పుగా గుర్తించి విప్పుగా చేసినటువంటి సందర్భంలో ఆ రోజు నుంచి మంత్రి నియోజకవర్గం యొక్క అభివృద్ధి ప్రారంభమైంది. మారుమూల పల్లెలలో వెనుకట గ్రామాలు ఏ విధంగా ఏర్పడేవంటే తాగునీటి సౌకర్యం ప్రాంతాల్లో వెళ్ళి మన అదృష్టం కొద్దీ గోదావరి పడే ఒక ప్రాంతం మనకు ఉంది. ఆ ప్రాంతాలు ఆనుకున్నటువంటి వాటికి తాగునీటి సాగునీటి ఏర్పాటు కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఏ విధంగానైనా కూడా తాగునీరు సాగునీరు అందించాలా, అప్పుడు మాత్రమే నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి యొక్క ఆలోచనతోటి దూరపు చూపుతోటి దేవాలయ ప్రాజెక్టు ద్వారా మా ఉత్తరానికి నీటి సౌకర్యము, అదేవిధంగా మరి కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతుల పథకం ద్వారా మాదేపూర్ మండలానికి, అదేవిధంగా శ్రీపాద ఇళ్లపల్లి ప్రాజెక్టు ద్వారా మంతని కమాన్పూర్ ముత్తారములకి తాగునీరు సాగునీరు అందించే కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నది. మేము మాత్రమే ఉన్న చదువు చదువుకోకూడదు, చదువుకోవడంతో పాటు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి పిల్లలందరూ కూడా ఉన్నత చదువు చదువుకోవాలా, వారి కుటుంబాలు బాగుపడినటువంటి ఒక ఆలోచనతోటి నియోజకవర్గానికి ఒక జూనియర్ కాలేజీ అదేవిధంగా మారుమూల ప్రాంతంలో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి ఐటీఐ పాలిటెక్నిక్ వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా మంజూరు చేసి మనందరి జీవితాలను ఉన్నత స్థానం వైపు తీసుకెళ్ళడానికి ఒక ముందు చూపుతోటి మన నాయకుడు శ్రీధర్ బాబు గారు వెళ్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ప్రతిపక్షాలు శ్రీధర్ బాబు గారు బలోపేతం అవుతా ఉన్నారు, ఈ జిల్లాను శాసించేటువంటి పరిస్థితి దాటిపోయి రాష్ట్రంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఈ వ్యక్తిని ఢీకొట్టాలంటే అనేకమైనటువంటి బురద చల్లేటువంటి కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేసినప్పుడే ఆయన మనం ఎదుర్కోవడానికి, లేకపోతే మనం ఆ నాయకుడిని మనము ఇంకా ముందుకు వెళ్ళి మన యొక్క కూకటి వెళ్లతో పెట్టించే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి అనేక అవాకులు చెవాకులు చేస్తా ఉన్నారు.